అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చి నేను కళ్యాణ్ గారికి థ్యాంక్స్ చెప్పాలి నా ఫ్రెండ్కి, ఎందుకంటే నాకు ఈ మూవీకి నాకు ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేశారు అప్పుడు, కరుణాకరన్ గణపతి రాజు గారు. అంటే అప్పుడు నాకు యాక్చువల్ చెప్తే ఆర్ట్ డైరెక్షన్ అనేది టోటల్ జీరో నాలెడ్జ్, ఎట్లా చేస్తాను నాకు అస్సలు తెలియదు. బట్ నాకు బాగా ప్రోత్సహించింది కళ్యాణ్ గారే చేయగలం అని చెప్పి. సో కళ్యాణ్ గారు ఆ ప్లాట్ఫామ్ ఇవ్వడం వల్లే ఈరోజు ఈ ప్లాట్ఫామ్లో నేను ఈ ఆడియో ఫంక్షన్లోనే ఉంటున్నాను, సారీ ప్రీ రిలీజ్. బికాజ్ ఫస్ట్ థింగ్ కళ్యాణ్ గురించే చెప్పాలి, ఎందుకంటే ఆయన లేకపోతే ఇవాళ కరుణాకరన్ అయినా సరే ఎవరూ లేరు. సో ఫస్ట్ ఐ టు థ్యాంక్స్ టు కళ్యాణ్. అండ్ నెక్స్ట్ వచ్చి గణపతి రాజు గారు. సో గణపతి రాజు గారు వచ్చి నాకు ఇంట్రడ్యూస్, అప్పుడు ఇంకొక ఆర్ట్ డైరెక్టర్ కూడా పెద్ద ఆర్ట్ డైరెక్టర్ అనుకున్నారు, బట్ దాని తర్వాత నాకు ఈ ఛాన్స్ ఇవ్వడం. అండ్ కరుణాకరన్ గణపతి రాజు గారు కూడా చాలా ప్రోత్సహించారు ఈ మూవీలో. అండ్ నాకు ఒక అంటే ఒక కొత్తగానే వచ్చి ఒక తాజ్మహల్ సెట్ వేయాలంటే అంత ఈజీ కాదు. ఆ సెట్కి కళ్యాణ్ గారు చాలా అంటే నా మీద కాన్ఫిడెన్స్గా నువ్వు చేయగలవు అనేది, దాని తర్వాత కరుణాకరన్ గణపతి రాజు గారు అందరూ కూడా. సో ఆ మూవీ వల్లే నాకు ఇవాళ నా కెరియర్ కూడా అంటే ఇంకోటి చెప్పొచ్చు వాసుకి గారు కూడా నాకు కలవడం కూడా అయింది. సో ఇవాళ హ్యాపీగా నా లైఫ్లో ఒక మంచి జర్నీ చేస్తున్నాను అన్ని విషయాల్లో కూడా. సో చాలా థ్యాంక్స్. అండ్ మోర్ దెన్ దట్, ఒక మహిదర్ కెమెరామెన్ గారిని మిస్ అయ్యాం రిలీజ్కి ముందే, ఆయన పోయారు. సో నాకు చాలా బాధగా ఉంది. ఆయన అండ్ అశోక్ గారు, అశోక్ అయ్యర్, ఆయన ఈ సినిమాలో చాలా మాతో ట్రావెల్ చేశారు. సో ఆయన కూడా లేరు, నాగేష్ గారు లేరు. సో వీళ్ళందరూ లేరని చాలా బాధగా ఉంది, బట్ ఐమ్ వెరీ హ్యాపీ. డెఫినెట్గా తొలి ప్రేమ అనేది లైఫ్లో ఎప్పుడు మర్చిపోలేని సినిమా. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ ఎస్, మరి తన